తిరుపతి జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది. పిచ్చాటూరు మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కేజీల గంజాయి బైకును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా పాత నేరస్తులేనని పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా చేసినా విక్రయించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గౌరవ ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారి వారు మత్తు పదార్థాలు సారాయి వంటి వారి మీద అరికట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో చిత్తూరు తిరుపతి జిల్లాలో వీటన్నింటి కూడా అరికట్టి విద్యార్థులను యూత్ యువతను దీని నుంచి దూరం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో క్రింది స్థాయి సిబ్బంది అందరికీ కూడా తగు సూచనలు ఇవ్వడం, ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి వారి ద్వారా వాటి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ దినము పిచ్చాటూరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వారి సిబ్బందికి రాబడినటువంటి గాంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు రాబడినటువంటి సమాచారం మేరకు ఈ దినము పిచ్చాటూరు మండలము ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఒక 6 మంది యువకులని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా పూర్వపు పాత నేర చరిత్ర